దేవుణ్ణి అడిగే విషయంలో మీరు ఎప్పుడూ నిష్ఠూరంతో దేవుణ్ణి ఎప్పుడు అడగొద్దు. మీరు నిష్ఠూరంతో ప్రభువుని ఎప్పుడు అడగొద్దు. మనం మంచివారం కాదు, నిజంగా ఆయన మంచితనాన్ని బట్టి మనం రక్షింపబడ్డాం. నువ్వెందుకు ప్రభువా నన్ను అన్యాయం చేశావు అని ఎప్పుడు నీ నోట్లో నుంచి రానివద్దు. ఎందుకంటే మనం బ్రతకడానికి అర్హులము కానే కాదు, మేలు పొందడానికి తగిన వారము కానే కాదు. నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో బ్రతిమలు ఆడుకోవడం స్టార్ట్ చేయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ సిలువలో ఉన్న మొదటి దొంగ అంటాడు, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. ఆడికి జవాబు ఇచ్చాడు దేవుడు. ఇవలా ఆడి మొహం కూడా చూడాలా దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఆడి మొహం కూడా చూడాలా. ఆడిని అసలు ఆడు చెప్పే మాటలు పట్టించుకోవాలా. వాడి వైపు కళ్ళు తెరిచోళ్ళా. ఆడు బ్రతకాలా. అరిసి 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 ఎండలో గొంతుండి చచ్చాడు చివరికి. ఆ పక్కవాడున్నాడే, మరొకడున్నాడే, అతడు గ్రహించాడు దేవుని ప్రేమను. రే ఈ స్థితిలో ఉండి కూడా నువ్వు దేవునికి భయపడవా. దేవుణ్ణి బ్రతిమలాడుకోవడానికి బదులు నిష్ఠూరం పెడతావేరా? నీవేం ఘనకార్యాలు చేసావని, నేనేం ఘనకార్యాలు చేశానని దుర్మార్గులం కదరా. మనం చేసిన రహస్య పాపాలు వీడియోలు తీస్తే మన ముఖం మీద మనమే ఉమ్మేసుకుంటాంరా. మనం చేసిన రహస్య పాపాలని వీడియో తీస్తే మన మీద మనకే అసహ్యత కలిగిద్రా. మరి దేవుణ్ణి అన్నుడుగాడు అయ్యావా? ఈ స్థితిలో ఉండి కూడా నువ్వు దేవునికి భయపడవా అని ప్రభు వైపు చూసి ఒక మాట అంటాడు. ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. బా, ఏ మాట అండి. హల్లెలూయా. ఆ కుష్టివ్యాధుడు ఓ పక్కన దాక్కొని అందరూ, ఎందుకంటే కనపడితే చంపేస్తారండి, రాళ్ళతో కూడా చంపేస్తారు కనపడితే జనానికి, నిర్దాక్షిణంగా చంపేస్తారు. ఆ గాలి తగిలిన కుష్టివ్యాధి వచ్చింది కదా, అది ఎక్కడో దాక్కొని ఆ చెట్ల సాటనో ఎక్కడో ఆ మహాదేవుడి దారిని వస్తాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడదామని అక్కడ దాక్కుంటే ప్రభు అలా వస్తున్నప్పుడు అందరు దుర్మార్గులు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ జాలిగల దైవం దగ్గరికి వచ్చి టక్కును ఎదుర్కొచ్చి దండం పెట్టాడు. నేనేం చేయాలని కోరుకుంటున్నావురా అని అడిగాడు ప్రభు. ప్రభు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా? కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అడిగాడు ఆడ మాట. ప్రభువా, నేను ఎవరికి ఇష్టం లేదు, కట్టుకున్న భార్యకి నేను ఇష్టం లేదు, నా కడుపును పుట్టిన బిడ్డలకి నేను ఇష్టం లేదు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను నేను, సరే కన్నవారికి నేను ఇష్టం లేదు, తోబుట్టిన వారికి నేను ఇష్టం లేదు, ఊరోళ్ళకి అసలే ఇష్టం లేదు. ఒక్క మాటతో చెప్పాలంటే నా అనుకున్నట్టు వారందరూ నేను ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నారు, నేను చనిపోతే పేడ ఎరగడైద్దని అని అనుకుంటున్నారు. నాకు ఈ భూమి మీద అసలు నన్ను ఇష్టపడేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే నాకు ఒక్కడు కూడా భూతద్దం వేసి ఎతికితే కనిపించటల్లా. నీకు ఇష్టమైతే, నా మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు నన్ను బాగు చేయగలవా అని అడిగాడండి. స్తోత్రం చెప్పాలి. బాగు చేస్తానే బాగు చేయలా ప్రభు ఏమన్నాడు తెలుసండి? నాకు ఇష్టమే, నీవంటే నాకు ఇష్టం అన్నాడు. నీవంటే నాకు ఇష్టం. ఏం చూసి ఇష్టపడి ఉండొచ్చు ప్రభు అన్ని? డబ్బు చూసా? అందం చూసా? ఎందుకు ఇష్టపడ్డాడు అన్ని? మీలో కూడా చాలామంది నేనంటే అయిపోయింది నీ పని, నీ అవసరం అయిపోయింది, ఇక నేను ఎవరో ఇష్టపడరు. హల్లో చెప్పగలరు ఒకసారి? ఆ ఉన్న మెళ్ళలో ఉన్న గొలుసు ఇచ్చావో, నీ మీద ఇష్టం పోయినట్టే ఏసు రక్తం. ఆ కొంచెం ప్లాట్ రాసావో, నీకు అంత ముద్ద అన్నం పెట్టడానికి కూడా నీ ముఖం చూసేవాడు ఉన్నట్టుగా ఏమనుకోవద్దు. నిన్ను వందనాలు. స్తోత్రం చెప్ప ఒకసారి. హల్లెలూయా. అయిపోయింది నీ పని,
అసలు నీ మీద ఇష్టపడుతున్నాడంటే మనుషులు ఏదో ఒక స్వార్థంతో ఇష్టపడతారు. నీకు కాస్తంత ఓపిక తగ్గిందో, నీ మీద ఇష్టం లేదు, దగ్గాడిది గుడ్డు లేదు, నువ్వు అన్నీ అయిపోయావని, ఎందుకు పనికి రావని, ఇక నీ పని చితికిపోయిందని, నీ జీవితంలో ఓడిపోయావు, నష్టపోయావని లోకం విడిచిపెడితే వాళ్ళ మాటలకి నీ హృదయంలో ఎలా అయిపోయిందంటే, అసలు నన్ను ఈ ప్రపంచంలో ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభు స్వరం వినపడుతుంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఇదే ఆ కుష్ఠవ్యాధుడితో చెప్పిన మాట. ఆడుకున్నాడు, ప్రభు నీకు ఇష్టమేనా నేనంటే? అసలు ఆ మాటే నేను వినలేదు, నన్ను ఇష్టపడితే నన్ను ఇష్టపడుతున్నారనే మాటే నేను వినలేదు. మనుషులు భలే మోసం చేస్తారండి బాబు, స్తోత్రం చెప్పగలరా? ఈరోజు నేను వార్తల్లో ఒక చిన్న సంగతి విన్నాను. ఉత్తరప్రదేశ్లో ఒక ఫీన్, ఒక సామాన్యమైన చిన్న జాబ్ చేసుకునే ఒక అబ్బాయికి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక పిల్లని ఇచ్చి పెళ్లి చేశారు పేదరాల్ని. ఆ పిల్లను చదివించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, తినడానికి కూడా డబ్బులు ఉండవు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అతనికి గవర్నమెంట్ ఉద్యోగం, చిన్న ఉద్యోగమే కానీ తినా కూడా చక్కగా పర్వాలా. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, అమ్మాయి నువ్వు చదువుకోగలిగిన తెలివి నీకుంది, నేను నిన్ను చదివిస్తాను, చదువుకుంటావా అన్నాడు. మీరు చదివిస్తానంటే నేను చదువుకుంటానండి అనింది. ఆ క్రమంలో ఆయన ఇంటర్మీడియట్ చేయించాడు, డిగ్రీ అయిపోయింది. ఈ చదువుకునే క్రమంలో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు వాళ్ళిద్దరికీ. ఆ అమ్మాయి ర్యాంకులు చూసి, ఆ అమ్మాయి తెలివితేటలు చూసి ఈ అబ్బాయి లోను పెట్టి కొంత అప్పు చేసి ఆ అమ్మాయిని ఐఏఎస్ చదివించాడు. ఐఏఎస్ చదివిస్తే ఆ అమ్మాయికి దేవుని అదే అతని కష్టాన్ని బట్టి గ్రూప్ 1 జాబ్ కొట్టింది ఆ అమ్మాయి. సరే, ఆ అమ్మాయికి అలా ప్రమోషన్ వస్తూ చివరికి ఆ అమ్మాయి జాయింట్ కలెక్టర్గా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇంకా కొద్ది సంవత్సరాలకి కలెక్టర్ అయిపోయింది ఆ అమ్మాయి. లక్నోలో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి, లక్నోలో జాబ్ చేస్తుంది. సరే, పిల్లలు కూడా వద్దండి, ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ ర్యాంకులో ఉన్నాను, నీ దగ్గర పెట్టుకో అని అంటే పాపం వాడే వాళ్ళకి చీమిటి తీసి ముడ్డి కడిగి పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకుంటూ, ఆమెను అక్కడ ఆఫీసర్ గారు కదా, పాప వీడు ఆ ఫీన్ జాబే, అవి చిన్న ఉద్యోగమే చేసుకుంటూ పిల్లల్ని ఎక్కదీసి చదివించుకుంటూ ఉన్నాడు. ఒక రోజున పిల్లలు ఏడ్చారు, నాన్న అమ్మ దగ్గరికి వెళ్దామంటే అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లల్ని తీసుకొని లక్నోకి వెళ్ళాడు. వెళ్ళి పలానా ఆయన తెలుసుగా పలానా దగ్గర ఉండదని చెప్పింది కదా, వెళ్ళి ఆమెకి ఆమె ఇష్టం కదా, వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేసరికే ఒకే బెడ్ మీద ఇద్దరున్నారు. ఆడు చూసి ఆశ్చర్యపోయి గుండె పగిలిపోయినట్టు అనిపించింది. చెమటలు వచ్చేసింది ఆ అబ్బాయికి. అది అసలు ఊహించని దృశ్యం అన్నమాట. అది ఇదేంటి, ఈ పిచ్చి పని చేస్తున్నావు అని అడిగి దండం పెట్టి ఒక మాట చెప్పాడు. అమ్మ, నేను 4 గోడల మధ్యలో చూశా, ఇంతటితో మానుకో, పరువు ఉంటుంది, పిల్లలు బాగుపడతారు, నా మాటిను అని ఆ అబ్బాయి దండం పెట్టాడు ఆ అమ్మాయికి. అప్పుడు వాళ్ళిద్దరు ఆమె ఏమన్నదంటే, వరే ఎదవా నువ్వు, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని, నువ్వెవడవే, నువ్వు ఒక ఫీనువి, నీవు నాకు భర్తగా ఉండడానికి నీకు అర్హత ఉందా, నీవు నాకు భర్తగా ఉండడానికి నీకు అర్హత ఉందా, అసలు నువ్వంటే నాకు పూర్తిగా ఇష్టమే లేదు, ఇప్పుడు నేను నిన్ను భర్తగా నా మనసు స్వీకరించాలి కదా ఫస్ట్ నీతో కాపురం చేయడానికి, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అనింది. ఇక భర్త కోపం వచ్చింది కదా, ఇద్దరు కలిసి బయటికి పిల్లలతో సహా గెంటేశారు. ఇతనికి ఏం చేయాలో అర్థం కాక
అయ్యో బాబో ఇంత ఘోరంగా తయారైపోయింది అంటే ఏంది, నేను 10th క్లాస్ చదివిన దాన్ని ఐఏఎస్ చదివిస్తే ఇంత మంచి జాబ్ వస్తే నేను కనీసం మనిషిగా కూడా చూడట్లేదు గౌజ్, ఇంత మంచి జాబ్ వచ్చిన తర్వాత అని అక్కడికెక్కడికి వెళ్ళి మొత్తం మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్తాడు. అయ్య అబ్బాయి అలివిగాల, చివరికి ఇతని మీద కేసులు పెట్టి ఇతను గృహహింస చేస్తున్నాడని, నన్ను అదనపు డబ్బులు తెమ్మని, నన్ను బెదిరిస్తున్నాడని, చంపేస్తానంటున్నాడని కేసులు పెట్టి జైలుకి పంపించింది. ఎవరినే, అయ్యో బాబోయ్ ఏం భర్త, తల్లిదండ్రుల కంటే ప్రేమ చూపించిన భర్త ఇతను. తల్లిదండ్రులే దీన్ని బ్రతకల పోనీలే, ఏ కలుపో తీసుకొని బ్రతికిద్ది అనుకుంటే 10th క్లాస్ చదివిన పిల్లని ఐఏఎస్ చదివిస్తే అప్పులు అయిపోయినాయి, రూపాయి తీర్చట్లేదు, ఆమె జీవితంలో రూపాయి ఇవ్వట్లేదు, అన్ని లోన్లు పెట్టాడు, ఇతనికి వచ్చే జీతం కాక ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు చివరికి జైల్లో పెట్టించింది, బెయిల్ మీద వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి, ఎలా నేను లోకానికి నా భార్యని నేను మార్చుకోవాలి, అసలు నన్ను ఎవడు నమ్ముతాడు, నా జైల్లో పెట్టించింది కదా, నేను నేరస్తుడిని అని ఈ లోపల ఆ అమ్మాయి ఆడికి చేస్తున్న మెసేజ్లు నిత్యాది నిత్యంగా ఉన్నాయి, అవన్నీ రాబట్టి మీడియాకి చెప్పాడు. మీడియా చెప్తే అక్కడ గోలైపోయింది. చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి అమ్మగారు ఏరే జిల్లాకి ఇద్దరు కలిసి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎవరో పయ్యోడు. ఇప్పుడు వీడు సావాలా బ్రతకాలా, ఏంటి అలా చూస్తున్నారు, ఇప్పుడు ఇలాంటి వార్తలు పిల్లలు వింటున్నారు. ఇప్పుడు ఎవరినైనా చదివించి ప్రయోజకులను చేయాలని భర్తకు ఆలోచనలు వస్తే ఏం తలంపులు వస్తే మీరు చెప్పాలా, ఇలాంటి దుష్టురాళ్ళతో ఒక మంచి వ్యక్తిని మంచి వ్యక్తులను మర్డర్ చేసే బ్యాచ్ ఇది, మానసికంగాను శారీరకంగా చంపేసే మనుషులు ఇల్లు. అదే లోకం అంటే 10th క్లాస్ చదువుకున్న పిల్ల 10th ఉంటేనే బాగుండేదేమో, ఇప్పుడు దాన్ని ప్రయోజకరాలు చేసిన తర్వాత ఎంత దారుణంగా తీసి పడేసిందో. ఓకే, మీరంతా ఒక రకంగా చూస్తున్నారు, అది మా చేతికి దొరికితే స్త్రీ జాతికే అది అవమానం, దాన్ని చెయ్యి ఒకళ్ళు కాలొకళ్ళు పీకొని పెట్టవలం, అందరికి వచ్చింది ఆ చెడ్డ పేరు అన్నట్టు మీరు చూస్తున్నారు, నాకు తెలుసు ఆ విషయం. నేనేమంటానంటే మనుషులు అలాగే ఉంటారు, నీకు అవసరమైపోయిన తర్వాత నువ్వు వేస్ట్ అడివి. దేవుడు అలాంటి వాడు కాదు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు, అది ఆయనలో ఉన్న మంచితనం. స్తోత్రం చెప్పగలరా. అందుకని నువ్వు ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకొని నువ్వు పవిత్రత కలిగి బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పగలరా. నువ్వు వర్ధిల్లాలి అంటే పవిత్రత కలిగి ఆయన వెతకాలి, ప్రార్థన చేయాలి, పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రత లేకుండా నువ్వు దేవుని సన్నిలోకి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు నా తండ్రి నా ప్రభు అంటే ఆ ప్రార్థన దేవుడికి అసహ్యత పుట్టించింది. తెలుసా మీకు ఆ విషయం, హల్లెలూయా చెప్పగలరా. పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి అన్ని విషయములలో యథార్థవంతురాలుగా బ్రతకాలి, యథార్థవంతుడిగా బ్రతకాలా. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.